అంటే సార్, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీసే కాదు, ఈ పొలిటీషియన్స్ కూడా ఈ ఓపీఎస్ స్కీమ్ అనేది ఖచ్చితంగా తీసుకురండి. కంట్రిబ్యూటరీ స్కీమ్ పెట్టండి, పెన్షన్ తగ్గించేయండి, వేజ్ ఇండెక్సేషన్ పెట్టబోకండి. కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగుల ప్రభుత్వం మీద పరాన్న భక్తులలాగా ఉండకూడదు, ప్రజలకి శాపం కాకూడదు, గుదిమంట కాకూడదు. సాధ్యమైన రీతిలో వాళ్ళు, ఉదాహరణకి ఒక ఎమ్మెల్యేగా పనిచేసి చాలామంది నిరుపేదలు ఉన్న వాళ్ళు ఉన్నారు పక్కన దేశం కోసం అంకితం చేశారు, వాళ్ళకి బతకడం కోసం కొంత ఏర్పాటు చేద్దాం. అంతేగాని అమాంతం పెంచి పారేసి ఆ భారం అంతా కూడా దేశాన్ని నాశనం చేసేటటువంటి అన్యాయం అది. ఎగ్జాక్ట్లీ, పెన్షన్లు వద్దని నేను అంటలా, కానీ ఈ భారాన్ని అదే పనిగా పెంచి పారే సమాజాన్ని నాశనం చేయబోకండి. ఒక ధర్మమైంది, సాధ్యమైంది, సస్టైనబుల్ అంటాం నడవగలిగేది. కానీ ఇసులు వీళ్ళకి పెన్షన్స్ అవసరం అంటారు, అంటే ఎమ్మెల్యేలకి చాలా డబ్బులు ఉంటాయి కదా, అంటే జనరల్ ఆడియన్స్కి ఉండే క్వశ్చన్ అది. వాళ్ళకి కూడా పెన్షన్ అంటే ఈవేళ 30-40 కోట్లు అసెంబ్లీ ఖర్చు పెట్టిన తర్వాత ఈ పెన్షన్లు అవసరం లేదు నిజంగా. కానీ చాలామంది గతంలో పనిచేసిన వాళ్ళు ఇప్పటికి కూడా మనకి తెలియదు, మీరు అప్పుడప్పుడు పడపదల పత్రికలు చూస్తుంటారు, అవునవును, కనీస సంపాదన లేకుండా త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. ఒకప్పుడు రాజకీయం అంటే త్యాగం, ఇప్పటికి కూడా ఎమ్మెల్యేలు బస్సులో సౌకర్యం ఇస్తారు కూడా, బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు ఉన్నారు, బిఎండబ్ల్యూలోనో లేకపోతే మెస్సెస్ బెంజ్లోనో వెళ్ళే వాళ్ళు ఉన్నారు అత్యధికులు. కానీ బస్ టికెట్ లేకపోతే వెళ్ళని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అంచేత రాజకీయంలో ఉన్న వాళ్ళంతా కూడా దేశాన్ని దోచుకున్న వాళ్ళు కాదు, దాన్ని మనం గుర్తించాలి. వాళ్ళని అడగట్లా, వాళ్ళందరికీ ఆత్మగౌరవం ఉన్న మనుషులు కాబట్టి వాళ్ళకి ఇద్దాం ఉంటుంది. అంతేగాని వాళ్ళకి లక్షలు ఇస్తే ఎట్లాగా, అలా చేయబోకండి. కానీ రాజకీయంలో కూడా ఈవేళ పైసా లేకుండా త్యాగాలు చేసిన వాళ్ళు అప్పుడప్పుడు పేపర్లో చూస్తుంటారు మీరు, ఆయన ఎమ్మెల్యేగా చేసి కూలి పని చేస్తున్నాడు, ఎమ్మెల్యేగా చేసి పాపం ఏమీ లేకుండా చనిపోయేటలా ఉన్నారు, కొద్ది మందినే ఉన్నారు. అంటే రాజకీయంలో అంతా రాక్షసులు, బయట అంతా దేవతలు అనుకోబోకండి. బయట అంతా దేవతలు లేరు, రాజకీయంలో రాక్షసులు లేరు. ఇది ఒక చక్కగా కాంప్లెక్స్ క్రైసిస్ ఇది. అందరూ కూడా విశ్వవిద్యాలయంలో ఊబిలో కూరుకుపోయినారు, అది అర్థం చేసుకోవాలి. కానీ వీడు ఆడిని తిట్టి, వాడి ఇంటి తిట్టి, ఇప్పుడు ఉద్యోగులంతా దొంగలు అంటే అది ధర్మం. అది ఉద్యోగులు ఎంతమంది నిజాయితీగా పనిచేయట్లేదు, అవును, ఎంతమంది ప్రాణం పెడుతున్నారు పాపం, ఎంతమంది ఎన్ని త్యాగాలు చేస్తున్నారు. కాబట్టి మనం వ్యవస్థను అర్థం చేసుకుని పరిష్కారం చూడాలి. కానీ ఉద్యోగులు దొంగలని ఒకడని, పాలిటీషియన్స్ దొంగలని ఇంకొకటని, జడ్జిలంత దొంగలని ఇంకోళ్ళని, ఒకటి అడిగితే ఇంకొకళ్ళు పొడుచుకుంటున్నాం. దీని ఎట్లా బాగుజాలు ఆలోచిద్దాం, కానీ ఒకళ్ళని ఒకటి తిట్టుకుంటే ఉపయోగం లేదు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ యాక్చువల్గా నేను చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను, అండ్ ఇట్స్ బీన్ వెరీ ప్రివిలేజ్ ఫర్ మీ అంటే మీతో ఇట్లా కూర్చొని మాట్లాడటం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. మై ప్రెషర్, ఐ ఫీల్ వెరీ గుడ్ అబౌట్ పీపుల్ లైక్ యూ. ఎందుకంటే ఎన్ని పొరపాట్లు జరుగుతున్నా ఎకానమీ కాస్త పెరుగుతుంది, మీలాంటి వాళ్ళు దేశంలో మార్పు తీసుకొస్తున్నారు, దీన్ని కాపాడాలని నా తపన. థ్యాంక్ యూ. ఇలాంటి వాళ్ళు కొన్ని వేల మంది రావాలని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ సార్.